మత్తు మందిచ్చి సెక్స్ చేసేవాడు, ప్రతి నైట్కి ఓ కొత్త అమ్మాయి. టీడీపీ ఎమ్మెల్యే న్యూడ్ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టీడీపీ కుటుంబం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన ఎన్నో అరాచకాలు బయటపడ్డాయి. ఇందులో భాగంగా ఎంతోమంది రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు బయటపడ్డాయి. కొంతమంది న్యూడ్ వీడియోస్ కూడా బయటపడుతున్నాయి. అలా సజ్జల విజయసాయిరెడ్డి, గోరంట్ల మధుసూదన్, దువ్వాడ శ్రీనివాస్, ఇలా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు బయటపడ్డాయి. అయితే చాలా రోజులుగా వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల అఫైర్స్ ఏపీ రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్న వేళ తాజాగా టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన న్యూడ్ వీడియో మీడియాలో కలకలం రేపుతుంది. టీడీపీ మహిళా నేతతో ఆయన చేస్తున్న సెక్స్ వీడియోని ఆ మహిళ మీడియాకి అందించింది. దాంతో ఆ టీడీపీ ఎమ్మెల్యే భాగోతం కాస్త బయటపడింది. ఇక విషయంలోకి వెళ్తే, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడికి సంబంధించిన టీడీపీ మహిళా నేతని గత కొద్ది రోజులుగా భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి లైంగికంగా వాడుకున్నాడట. అయితే ఈ విషయంలో ఆ మహిళ భర్త కలగజేసుకొని, ఎమ్మెల్యే ఎందుకు నీకు పదే పదే వీడియో కాల్, ఆడియో కాల్ చేస్తున్నాడని అడగ్గా, నన్ను ఆయన చాలా రోజుల నుండి బెదిరిస్తున్నాడని చెప్పిందట. ఇక రూలింగ్ పార్టీలో ఉన్నాడు కాబట్టి లొంగిపోక తప్పదని హోటల్ రూమ్లో కోనేటి ఆదిమూలం దగ్గర ఆ మహిళ లొంగిపోయిందట. అంతేకాదు ఈయన భాగోతం మొత్తం బయటపెట్టాలని వాళ్ళిద్దరూ సెక్స్ చేసే వీడియోని ఫ్రంట్ కెమెరాతో చిత్రీకరించి ఆ వీడియోని మంగళగిరి ఆఫీస్లో అప్పజెప్పిందట. కానీ లోకేష్ నుండి కానీ చంద్రబాబు నుండి కానీ ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో మీడియాకు ఈ వీడియోను అందించింది. ఇక మీడియాతో ఆ బాధిత మహిళ మాట్లాడుతూ, సత్యవేడులో చాలామంది కోనేటి ఆదిమూలం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయన చాలాసార్లు నాకు ఫోన్ చేసి, తెల్లగా ఉన్న ఎవరైనా అమ్మాయిలుంటే నాకు చెప్పు, నాకు ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ ఇవ్వని నన్ను టార్చర్ పెట్టేవాడు. అంతేకాదు ప్రతిసారి వీడియో కాల్, ఆడియో కాల్ చేసేవారు. నేను ప్రతిసారి రిజెక్ట్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేసే వరకు ఆయన అలా చేస్తూనే ఉండేవారు. ఇక వీడియో కాల్ చేసి మాత్రం నా బట్టలన్నీ విప్పేసి చూపించమనేవాడు. ఇక ఆయన టార్చర్ భరించలేక ఎలా అయినా సరే ఈ విషయం బయటపడాలని నేను ఆ వీడియో చిత్రీకరించాను. నాలా ఇంకో అమ్మాయి బలి కాకూడదనే ఉద్దేశంతోనే నా బ్రతుకు ఏమైపోయినా పర్లేదని మీడియాకి విషయం చెప్పాను. నేను కేవలం ప్రాణభయంతోనే లొంగిపోవాల్సి వచ్చింది. సైకోలాగా నాకు ఫోన్ చేసి పదే పదే టార్చర్ చేసేవాడు. నేను చంద్రబాబుని కానీ టీడీపీ పార్టీని కానీ కించపరచడం కోసం ఇలా చేయట్లేదు. కేవలం నాలా ఇంకొకరు బలి కాకూడదని, నాకు న్యాయం కావాలని ఈ వీడియో చిత్రీకరించాను. ఆదిమూలం నుండి నాకు ప్రాణహాని ఉంది అంటూ బాధిత మహిళ మీడియాతో చెప్పింది. అంతేకాదు ఎంతోమంది మహిళలు ఆయన కామానికి బలైపోతున్నారని, దీనిపై యాక్షన్ తీసుకుని వెంటనే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని, ఒకవేళ సస్పెండ్ చేయకపోతే నేను నా ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధిత మహిళ మీడియాతో చెప్పింది. ఇక ప్రస్తుతం కోనేటి ఆదిమూలం మహిళతో చేసిన సెక్స్ వీడియో ఇప్పుడు మీడియాలో దుమారం సృష్టిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.